ఇవాళ బ్లాక్ లో నల్లమ్మ నగర్ లో రోడ్ల మీద మీకోసం కళాశాల చేసిన గెలిపించిన ఎమ్మెల్యే గారు మీకు రోడ్డు 5 లక్షలకు అమ్మినారు. మీకు ఎవరు సంగతి రాబోయే ఎవడొచ్చినా సావదింగంటారు. సావదింగడం కాదు పెద్ద సంగతి పట్టదు. ఏమి చేసినాము మర్చిపోయినారు. కూర్చోరేవి కొద్దిసేపు మాట్లాడారు. కాంట్రాక్ట్లు గాని రోడ్లు గాని చేస్తామంటే నేను విత్డ్రా చేసుకుని ఆ రోజు కౌన్సిలర్ పదవి కూడా ఒక్క రోడ్డు లేదు ఈ వల్లకు రాడు అని పెద్ద మనుషులు మీ మామ అందరు పంచాయతీ చేసి అది అప్పుడు హామీ ఇచ్చినారు. కస్తూర్బాస్టల్ దిగిరాడు నందమూరి నగర్ అన్ని నీకే రాష్ట్రంలో పదవి ఇంకొకటి ఇంకోటి ఇచ్చినారు. మనం పదవి నుంచి కూర్చో పదవి ఇత్తడా చేసుకుని కూడా నీకు ఇచ్చినది నాయన బాధపడకూడదు. నాయన నాకు రెండు కన్నలాంటివి రాను కులయా నువ్వు రవికి చెడ్డ పేరు వచ్చారు నువ్వు ఇత్తడా చేసుకుంటే మీకోసం నేను త్యాగం చేసి ఇత్తడా చేసుకున్నాను. భూమవాళ్ళతో 34 ఏళ్ల చరిత్ర నాకు ఉంది కూడా నేను మీకోసం చేసి కూడా నిన్ను గలాట చేసి తెలుసు కదా మీకు నందమూరి నగర్లో ఎంత గలాట అయినా మీకు మీ గెలుపు కూడా చేసినాం. ఈ పొద్దు రోడ్లు కాదు ఆడ దేవస్థానానికి స్థలం ఇచ్చినారు ఆ రోజుల్లో మిగులు భూమి తిరుగుచి అది నేను కన్సల్టెంట్ ఆ రోజుల్లో ఎంఆర్ఓ గారు ఇచ్చినది. ఈడ ఆంజనేయ స్వామి టెంపుల్ కు 10 సెంట్లు 226 సర్వే నెంబర్లో ఆడ బండ్లు నిలబెట్టుకోనికి కానీ పనికి బండ్లు పెరిగానికి కానీ వంటశాలకు కానీ 10 సెంట్లు ఆడ వినాయకుని గుడి నాగుల కట్టకు కానీ ఇచ్చినది అది. ఇప్పుడు 2007 నుంచి పొజిషన్ ఉన్నాం చుట్టూ స్తంభాలు వచ్చిన రాళ్ళు దూరమే ఇప్పుడిప్పుడు వచ్చి ఎవరికో ప్లాట్లు ఇచ్చినాం పట్టాలు ఇచ్చినామంటే ఏ రకంగా అది మిగులు భూమి అది త్రిభుజాకారం ఓపెన్ ప్లేస్ అది అది ఎట్లా చేద్దాం అనుకుంటున్నారు. ఆ రోజు నాకే దేవలం కట్టి ఇచ్చామంటే నేను అన్ని వదిలిపెట్టేసిన దేవలం మీరు కట్టకుంటే మానే ఆ స్థలం జోలికి కానీ నాయబ్రాహ్మలకి కానీ ఈ టైలర్ కాలనీలో ప్లాట్ల జోలికి కానీ రాకుండా చూసుకోండి. నేను మీ మీద అభిమానంతో నేను ప్రెస్ మీట్లు పెట్టడం గానీ చేయడం గానీ ఇంత వరకు చేయలే. నేను తెగబడితే ఎవరికి భయపడను నేను ప్రెస్ మీట్ పెట్టి అన్ని మీ మీద ఆయన కూడా చెప్పిన ఎవరు రారు రంపలా ఎవరన్నా తన్ను అన్యాడో లేదో ఆయన అన్నాడు. మేము తన్ని కేసులు ఎరుకోనికి అవన్నీ చూసిన వాళ్ళమే దానికి కాదు మనకు కావాల్సింది నువ్వు చేసే పనులు నువ్వు చెయ్యి. కోర్ట్ కేసులు అవన్నీ అంటే దాని గురించి మనం గత ఆలోచించాం కానీ ఉన్నది రాయల్ గా ఆ రోజు ఏమి ఇచ్చినాడు అనేది నాన్నకు తెలుస్తుంది కదా ఆయనతో మాట్లాడాడు. ఎంఆర్ఓ గారు ఇచ్చినవి ఉన్నాయి ఇప్పుడు దాని జోలికి రావాకండి అన్ని ఉన్నాయి. నేను ఆల్రెడీ ఇట్లా కబ్జాదారులు వస్తున్నారనే నేను హాస్పిటల్లో ఇప్పుడు సంవత్సరం అయితే బయటకు రావడం లేస్ట్ ఉండా ఆపరేషన్లు జరిగినాయి నేను బయటకు రాదులేక బీపీ డౌన్ అవుతుంది అని అక్కడికి రావాలి రావాక వద్దంటే ఇంట్లో ఓటు కేసిన మీరు మీ ఇప్పుడు ఒక ఎంపీ గారికి కూడా చెప్పిన మన సునీల్ కూడా చెప్పిన ఆ రోజు పంచాయతీ ఆగ్రెడ్డికి చెప్పిన నాయన కూడా చెప్పిన ఇట్లా జరుగుతుంది అన్నా ఎవడొచ్చినా సావదింగా ఉంటారు. సావదింగడం కాదు పెద్ద సంగతి పట్టదు కొట్టడం కేసులు వాళ్ళకుంటాయి కేసులు మాట్లాడాలి ఒకటి అది ఎవరొచ్చినా దాని జోలికి రాకుండా చూసుకో ఫ్లాట్లు ఇవ్వడం ఏంది ఒకసారి చూసి దేవుడిని కట్టేయకుండా మానే నువ్వు కౌన్సిలర్ అనే వ్యక్తి ఏమిటి పదవులు లైట్లు లేనికి రోడ్ల మీద ఏదన్నా ఉంటే చెత్త కూర్చోడానికి సైడ్ కాలు లేనికి ప్లాట్లు అమ్ముకోవడానికి కబ్జా చేసుకోవడానికి ఇష్టాచారంగా చేసుకోవడానికి కాదు ఇది 100 ప్లాట్లు 100 ప్లాట్లు న్యూజియం ఇన్నామన్నా 2007 నుంచి మేము పరిచయం ఉన్నాము 2007 నుంచి మేము పరిచయం ఉన్నాం. నువ్వు ఎవరు వస్తానికి అసలు ఎందుకు వచ్చి రావు నీకు డౌన్ అయినా లేదంటే నేను కాదు ప్రజల కోసం నేను మీకోసం రోడ్ల మీద గలాటలు చేసిన మీకు తెలుసు ఇది నల్లమ్మ నగర్ లో రోడ్ల మీద మీకోసం గలాటలు చేసిన గెలిపించిన ఎప్పుడు నేనున్నప్పుడు అసలు గట్టి మాట్లాడాలి ఏం పాసిబుల్ బి బాగున్నాడారా చేసినందుకు బాగానే చేస్తున్నారన్న బ్రహ్మాండం జరుగుతుంది కాలనీ డెవలప్ గానీ ఊరు గానీ బ్రహ్మాండంగా అండి మన అందరు జరుగుతుంది నాకు కూడా జరిగింది జరిగిన రోజులలో ఎవరికి రమ్మను రాంపల్లె చేతులు ఎవరు డబ్బులు పెట్టాడు రమ్మను నా దగ్గరికి రమ్మను రింగు రోడ్డును 5 లక్షలకు అమ్మినారు. రింగు రోడ్డును ఎమ్మెల్యే గారు రింగు రోడ్డును 5 లక్షలకు అమ్మినారు. బరగొట్ల సెట్ వేసినారు.